ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ హరిత. నేను సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, దాని రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్పై అవగాహన ఎందుకు అవసరం? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేడీస్లో వచ్చే క్యాన్సర్స్లో నంబర్ వన్ పొజిషన్లో ఉంది. వెస్ట్రన్ వరల్డ్లో మనం చూస్తే ప్రతి 8 మహిళలలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు 2030 సంవత్సరానికి అని అంచనా వేశారు. అదే భారతదేశంలో చూస్తే ప్రతి 28 మహిళలలో ఒకళ్ళకి వాళ్ళ లైఫ్ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని మన ఆరోగ్య శాఖ వారు ఎస్టిమేట్స్ చేశారు. సో ఇలా ప్రాబ్లం మనకి గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. అదేవిధంగా చిన్న వయసులో ఉన్న మహిళలకి ఎక్కువగా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోంది. సో అందుకని మనం దీని గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి, దాన్ని నివారించేదానికి తగిన చర్యలు తీసుకోవాలి. మన దేశంలో ప్రస్తుతం 150,000 మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయడం జరిగింది. ఈ 150,000 75,000 ఈ జబ్బు వలన మృతి చెందుతున్నారు. కారణం, మనం దీన్ని లేట్గా కనుక్కోవటం. సో తొలి దశలో మనం కనుక్కోగలిగితే బ్రెస్ట్ క్యాన్సర్లో 85% వరకు క్యూర్ రేట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో 90% సర్వైవల్ ఉంటే సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి 80% సర్వైవల్ ఉంటుంది. అదే లాస్ట్ స్టేజ్లో మనం ఇది కనుక్కుంటే 15% మాత్రమే మనం నయం చేయగలం. కాబట్టి ఇది తొలి దశలో కనుక్కోవటం ఎంతైనా అవసరం. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ ఎవరికి వస్తుంది? సర్వసాధారణంగా రొమ్ము క్యాన్సర్ మనం మహిళల్లో చూస్తుంటాం. మహిళగా ఉండడమే దానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా గమనిస్తుంటాం. అలా అని పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ చూడమని కాదు, స్త్రీలలో పురుషుల కన్నా 3 రెట్లు ఎక్కువ శాతంలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో స్త్రీగా ఉండడమే దీనికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఆ స్త్రీల్లో కూడా ఎవరికైతే మెనార్కీ అంటాం, అంటే ఋతుస్రావం 12 సంవత్సరాల కన్నా ముందు జరిగిందో, ఎవరికైతే వాళ్ళ నెరసరీ 55 సంవత్సరాల తర్వాత ఆగుతుందో, వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు లేని మహిళలకి, బ్రెస్ట్ ఫీడింగ్ అంటే రొమ్ముపాలు తాగించని మహిళలలో ఇది ఎక్కువగా చూస్తుంటాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ స్థూలకాయం ఏ క్యాన్సర్కైనా ఏ విధంగా అయితే అది రిస్క్ని పెంచుతుందో, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా స్థూలకాయం ఉన్నవాళ్ళు అంటే ఒబేసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం ఇవి చేస్తున్న మహిళల్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం. ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, మన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చే పేషెంట్స్లో 1/3లో అంటే 1/3 మహిళల్లో ఏ రకమైన రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. వాళ్ళు జనరల్గా అన్ని నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు, అయినా కూడా మనం ఈ డిసీజ్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం అనేది మనకి ఎక్కువ కాషన్ తీసుకోవాలనే, కానీ అవేవి లేకుంటే ఈ జబ్బు రాదు అనేది మాత్రం ఒక అపోహ. సో ముఖ్యంగా ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి మన కంట్రీలో ఇంకా అంత కామన్గా చూడడం లేదు. కాబట్టి మనం మెయిన్గా ఈ హార్మోన్ రిసెప్టర్స్ అంటే ఈ హార్మోన్ పిల్స్ వాడే లేడీస్ ఎక్కువ సంవత్సరాల తరబడి ఇన్ఫర్టిలిటీ కోసము ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ మెడిసిన్స్ ఎక్కువగా వాడటము, వాళ్ళల్లో మేము చిన్న ఏజ్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ని చూడడం జరుగుతోంది. సో ఇది కాకుండా ఎవరికైనా ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉంటే వాళ్ళకి జెనెటిక్గా 10% రిస్క్ ఈ జీన్స్ ద్వారా వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రా కాషియస్గా ముందుగానే వాళ్ళ జెనెటిక్ టెస్ట్ వీలైనంత మటుకు చేసుకుని దానికి కావాల్సిన నివారణ చర్యలు తీసుకోవాలి. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ని గుర్తించడం ఎలా? సో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు అనేవి మనం చూసేటప్పటికీ అది ఫస్ట్ స్టేజ్ దాటిపోయిన మహిళల్లోనే, అంటే పేషెంట్ వాళ్ళుగా గుర్తించి డాక్టర్ దగ్గరికి వచ్చారు అంటే అది ఫస్ట్ స్టేజ్ నుంచి దాటిపోయిన క్యాన్సర్ అని అర్థం. అయినప్పటికి కూడా కొన్ని లక్షణాలు మనం జనరల్గా చెప్తూ ఉంటాం. అంటే రొమ్ములో ఏ రకమైన గడ్డలు చూసినా, రొమ్ము ఆకారంలో కానీ దానిపైన ఉన్న చర్మంలో కానీ మార్పులు గమనించినా, చంకల్లో గడ్డలు వచ్చినా, చనుమనల్లో నుంచి రక్తం కారడం, అదేవిధంగా బ్రెస్ట్లో నుంచి అదే నొప్పి కలగడం,
లేదు ఋతుస్రావం టైంలో కాకుండా వేరే సమయంలో ఎక్కువగా బ్రెస్ట్ పెయిన్ అంటే మాస్టాల్జియా అంటాం ఇటువంటివి రావడము ఈ లక్షణాలు జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో గమనిస్తుంటాం. సో ఇది కాకుండా ఒకవేళ మనం ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ క్యాన్సర్ వేరే అవయవాలకి స్ప్రెడ్ అయినప్పుడు అంటే ఉదాహరణకి ఎముకలకి స్ప్రెడ్ అయినప్పుడు వీపు నొప్పితోనో లేదు కాళ్ళ నొప్పితోనో పేషెంట్స్ వస్తుంటారు. అదే లివర్కి స్ప్రెడ్ అయినప్పుడు లేట్ స్టేజెస్లో కామెర్ల రూపంలో కూడా మేము పేషెంట్స్ని చూస్తుంటాము. సో ముందుగా గమనించుకోవాలి అంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుని అంటే తమంతకి తాము ప్రతి నెల కూడా రొమ్ము పరీక్ష చేసుకొని అందులో వాళ్ళకి ఏదైనా గడ్డలు లాంటివి తగిలినా ఇలా నీరు వస్తున్నట్టు గమనించినా దాకారంలో కానీ చర్మం మీద కానీ ఏమాత్రం మార్పులు చూసినా కూడా వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ ఎలా చేస్తారు? రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ముఖ్యంగా రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి లక్షణాలతో అంటే ఈ గడ్డలు కానీ ఇలాంటివి గమనించిన స్త్రీలు మన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ చెప్పినప్పుడు ముందుగా వాళ్ళని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామిన్ చేసి వాళ్ళకున్న డౌట్స్ ప్రకారము ఇది ప్రాబ్లమాటిక్గా ఉందా కాదా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ట్రిపుల్ అసెస్మెంట్ అనేది ఒకటి చేస్తాం. అంటే ఈ క్లినికల్ అసెస్మెంట్తో పాటు కొన్ని రేడియోలాజికల్ టెస్ట్ అంటే మ్యామోగ్రామ్ కావచ్చు అల్ట్రాసౌండ్ కానీ చేయడం జరుగుతుంది. ఈ మ్యామోగ్రామ్ అనే దానిలో మనం ఎక్స్రే ద్వారా బ్రెస్ట్లో ఉన్న అంటే రొమ్ములో ఉన్న గడ్డల్ని కానీ ఈ గడ్డలు రావటానికి ముందున్న మైక్రో క్యాల్సిఫికేషన్ స్టేజ్ అంటాం ఆ స్టేజ్లో కానీ మ్యామోగ్రామ్ దీన్ని గుర్తిస్తుంది. సో ఈ ఎక్స్రే చేస్తున్న సమయంలోనే వాళ్ళకి అల్ట్రాసౌండ్ కూడా దానికి జతగా చేస్తారు. ముఖ్యంగా 90% కేసెస్లో మనం మ్యామోగ్రామ్ ద్వారా క్యాన్సర్ని నిర్ధారణ చేయగలం. 10% ఎవరికైతే రొమ్ము కణజాలాలు ఎక్కువ మందంగా ఉంటాయో వాళ్ళకి మ్యామోగ్రామ్లో నిర్ధారణ చేయడం కష్టం కావచ్చు. అలాంటప్పుడు ఆ మహిళలకి ఎంఆర్ఐ బ్రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. లేదా లేటెస్ట్గా ఏంటంటే థర్మోగ్రఫీ అనే టెస్ట్ కూడా ఒకటి యూజ్ చేయడం జరుగుతోంది. దీంట్లో మ్యామోగ్రామ్లో మనము ఎవరికైతే మిస్ చేస్తామో అని డౌట్ ఉందో డాక్టర్స్ ఆ పేషెంట్స్కి ఈ టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో మనం మ్యామోలో ఎక్స్రేస్ వాడినట్లుగా థర్మోగ్రామ్లో మనం ఇన్ఫ్రారెడ్ రేస్ వాడతాం. ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా బ్రెస్ట్లో ఒక హీట్ చేంజెస్ అంటే ఈ టెంపరేచర్లో మార్పులు ఏవైతే బ్రెస్ట్లో ఉంటాయో వాటిని గమనించి ఈ థర్మోగ్రామ్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తుంది. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఏ క్యాన్సర్కైనా కూడా రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రెస్ట్లో కూడా ఏ రకమైన క్యాన్సర్ గడ్డ ఉన్నా కూడా దానికి బ్లడ్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డలు పెరిగేటప్పుడు వాటికి ఈ రక్త సరఫరా కోసము అవి కృత్రిమంగా రక్తనాళాలని తయారు చేసుకుంటాయి. నియోవాస్కులరైజేషన్ అంటాం దీన్ని. ఇలాంటివి డిటెక్ట్ చేయటానికి మనకి ఈ థర్మో అనాలిసిస్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఎవరికి మనం మ్యామోగ్రామ్ ద్వారా డయాగ్నోస్ చేయలేము అనే డౌట్ ఉంటుందో వాళ్ళకి ఈ టెస్ట్ కానీ లేదా ఎంఆర్ఐ బ్రెస్ట్ కానీ అడ్వైజ్ చేస్తాం. సో ఈ ఇమేజింగ్ స్టడీ అయిన తర్వాత మనకి దీనిలో ఒక స్కోరింగ్ సిస్టమ్ ద్వారా రేడియాలజిస్ట్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 1 to 6 వరకు స్కోర్స్ ఇస్తారు. బైరాయిడ్స్ 1, 2, 3, 4, 5, 6 అనే విధంగా. దీనిలో ఎర్లీ స్కోర్స్ ఉన్న వాళ్ళకి అది క్యాన్సర్ కాకపోవటం ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయము, వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్ చేసి పంపిస్తుంటాం. అదే స్కోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ మ్యామోగ్రామ్లో సస్పిషన్ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ టెస్ట్కి వెళ్తాం. ఈ టెస్ట్నే బయాప్సీ అంటాం. బయాప్సీ కానీ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ కానీ అంటాం. సో ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ అనేది కొంతకాలం క్రితం వరకు అందరికీ రొటీన్గా చేస్తుండే వాళ్ళము. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 10% మందిలో క్యాన్సర్ ఉన్నప్పటికీ కూడా ఆ టెస్ట్ దాన్ని పికప్ చేయలేకపోవచ్చు. కనుక ఇటీవల కాలంలో ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అనేది చేయడం కన్నా మనం కోర్ బయాప్సీ ఆర్ ట్రూకట్ బయాప్సీ అనేది చేస్తున్నాం. ఈ ట్రూకట్ బయాప్సీలో గడ్డ పెద్ద సైజుగా ఉన్నప్పుడు డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మనం ఈ బయాప్సీ చేయడం జరుగుతుంది.
ఈ బయాప్సీ చేసిన తర్వాత దీన్ని కొన్ని టెస్ట్లకు పంపిస్తాం. ఇందులో మనకి ఏ ఇది బ్రెస్ట్ క్యాన్సరా కాదా, ఒకవేళ క్యాన్సర్ ఉంటే ఇది ఏ రకమైన క్యాన్సర్ అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆ క్షీర నాళాల్లో నుంచి అంటే డక్ట్స్లో నుంచి వచ్చే క్యాన్సర్, దాన్ని డక్ట్ సెల్ కార్సినోమా అంటాము. అలాగే క్షీర గ్రంథుల్లో నుంచి వచ్చేది అంటే దాన్ని లాబ్యులర్ కార్సినోమా అంటాము. సో ముఖ్యంగా మనం చూసేది 80% మందిలో డక్ట్ సెల్ కార్సినోమా ఆర్ ఇన్వేజివ్ డక్ట్ కార్సినోమా. సో ఈ రెండు రకాల క్యాన్సర్ని కూడా మనం ఈ కోర్ బయాప్సీ ద్వారా డిటెక్ట్ చేయగలం. క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత ఇదే బయాప్సీ మెటీరియల్ మీద ఇంకా ఫర్దర్ టెస్ట్లు చేయడం జరుగుతుంది. అది దేనికి అవసరం అంటే ఈ జబ్బు అనేది ఎంత తీవ్రంగా ఉంది, ఈ మహిళకి ముందు ఆపరేషన్ చేయాలనా లేదు, కొన్ని మందులు ఇచ్చి తర్వాతనే వాళ్ళకి సర్జరీ చేయాలనా అనేది గ్రహించటాని కోసం ఈ బయాప్సీ పీస్ మీద మనం కొన్ని రిసెప్టార్ టెస్ట్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్స్ అన్నీ మనకి వచ్చిన తర్వాత ఈ పేషెంట్ గురించి మనం స్టేజింగ్ వర్కప్ అనేది నెక్స్ట్ స్టెప్లో చేస్తాం. ఈ స్టేజింగ్ వర్కప్లో ముఖ్యంగా ఇదివరకటి కాలంలో సిటీ స్కాన్ చేసేవాళ్ళము, అంటే ఈ జబ్బు బ్రెస్ట్ కాకుండా అంటే రొమ్ములో నుంచి వేరే పార్ట్స్కి ఏదైనా స్ప్రెడ్ అయిందా అనేది చూడాలి అని అంటే మనం తదుపరి స్కాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మెయిన్గా మనం హోల్ బాడీ స్కాన్, పెట్ స్కాన్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి పెట్ స్కాన్ చేస్తున్నాం. దీనిలో మనకి జబ్బు బ్రెస్ట్లో మాత్రమే ఉందా, అంటే రొమ్ములో రెస్ట్రిక్టెడ్ డిసీజ్ ఉందా లేదు, ఇంకా అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అయిందా అనేది మనం చెప్పగలం. ఈ దీన్నే స్టేజింగ్ వర్కప్ అంటాం. ఒకసారి మనం స్టేజ్ని చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అవసరం అనేది ఒక మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్, అంటే మనకి మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ థెరపీ ఇచ్చే డాక్టర్స్, పెథాలజీ ప్లస్ రేడియేషన్ అండ్ రేడియాలజీ డాక్టర్లు వీళ్ళందరూ కలిసిన ఒక ట్యూమర్ బోర్డులో ఈ పర్టికులర్ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాతనే వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో స్టేజింగ్ వర్కప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రిసెప్టా స్టేటస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ చికిత్సా విధానాలు ఏమిటి? బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ మూడు రకాలుగా ట్రీట్మెంట్స్ చేస్తాం. ఒకటి సర్జికల్ మేనేజ్మెంట్, అంటే ఆపరేషన్ చేసి గడ్డని తొలగించటం. రెండవది రేడియేషన్ అనేది, అంటే కిరణాల ద్వారా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వటం. అండ్ మూడవది మెడికల్ ఆంకాలజీ, అంటే మందుల ద్వారా క్యాన్సర్ని నయం చేయటం. సో ఈ మూడు రకాల ట్రీట్మెంట్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి వాడడం జరుగుతుంది. ఈ మనం ఇంతకుముందు బయాప్సీ చేసినప్పుడు, అంటే ఆ బయాప్సీ టిష్యూ మీద ఏదైతే రిసెప్టార్ స్టేటస్ అనేది మనం చూసామో, దానిలో ఒకవేళ పేషెంట్కి హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ అని వస్తే మనం జనరల్గా వాళ్ళకి సర్జరీని ప్రైమరీగా అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరికైనా ఈ హర్2 రిసెప్టార్ పాజిటివ్ కానీ మనం చెక్ చేసిన రిసెప్టార్స్ అన్నీ నెగిటివ్ రావడం జరిగితే మాత్రం వాళ్ళకి ఫస్ట్ స్టెప్లో సర్జరీ అనేది కాకుండా ముందు వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి తర్వాత ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ట్యూమర్ సైజు 2 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండి వాళ్ళకి ట్రిపుల్ నెగిటివ్ అంటాం, అంటే మూడు రిసెప్టార్స్ మనం చెక్ చేసినవి నెగిటివ్ రావటము లేదా దానిలో హర్2 అనే రిసెప్టార్ మట్టుకే పాజిటివ్ రావటము, అలాంటిది జరిగినప్పుడు 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ సైజులో ఉన్న గడ్డ ఉన్న ప్రతి మహిళకు కూడా ఫస్ట్ సర్జరీ చేయకూడదు. వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ఆ గడ్డ సైజుని తగ్గించి దాని తర్వాత సర్జరీ చేయడం అనేది కరెంట్ గైడ్లైన్స్ ప్రకారం చేయవలసింది. ఇంతకుముందు కాలంలో ఏ బ్రెస్ట్ క్యాన్సర్కైనా ఫస్ట్ స్టెప్లో సర్జరీనే చేసేవాళ్ళము. సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ, కీమోథెరపీ కానీ, హార్మోన్స్ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఈ గైడ్లైన్స్ మారినందున ఎవరికైతే 2 సెంటీమీటర్స్ కన్నా పెద్ద ట్యూమర్ ఉంటుందో వాళ్ళకి అప్ఫ్రంట్ సర్జరీ కాకుండా ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చేసి, అంటే నియో అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాము, ఇది చేసి దాని తర్వాత సర్జరీ చేయటం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి అనేది తేలింది. కనుక ఇదే ట్రెండ్ని ఇప్పుడు మనం పాటిస్తున్నాం. సో దీంట్లో మనకి
ట్రీట్మెంట్స్ వైజ్కి వచ్చినప్పుడు సర్జరీ ఇంతకుముందు బ్రెస్ట్ పూర్తిగా అంటే రొమ్ముని పూర్తిగా తొలగించటం, అదేవిధంగా చంకల్లో ఉన్న గడ్డల్ని తీయటం చేస్తుండేవాళ్ళు. ఇప్పటికి కూడా ఈ ట్రీట్మెంటు కొంతమంది పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే అడ్వాన్స్ స్టేజెస్లో మనము డయాగ్నోస్ చేస్తామో వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కనుక కంప్లీట్ బ్రెస్ట్ రిమూవల్ చేసేసి అట్లనే ఈ ఆర్మ్పిట్స్లో ఉన్న ఈ లింఫ్ నోడ్స్ అనేవి తొలగించడం జరుగుతుంది. అలా కాకుండా మనం అర్లీ స్టేజ్లో కానీ దీన్ని కనుక్కోగలిగితే కంప్లీట్గా బ్రెస్ట్ని రిమూవ్ చేయకుండా కేవలం గడ్డను మాత్రమే తీసి అట్లనే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం, అంటే ఈ లింఫ్ నోడ్స్ను కూడా కంప్లీట్గా తొలగించకుండా కేవలం మనకి సస్పిషన్ ఉన్న లింఫ్ నోడ్ని మాత్రమే టెస్ట్కి తీసి పంపించే ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఒక ఆర్గన్ని అంటే ఒక అవయవాన్ని తొలగించిన దానివల్ల ఆ లేడీస్లో అంటే ఎస్పెషలీ యంగ్ లేడీస్లో వాళ్ళకి ఒక రకమైన స్టిగ్మా వస్తుంది. అంటే పార్ట్ ఆఫ్ ద బాడీ ఈ బ్రెస్ట్ అనేది ఫెమినిటీకి ఒక రికగ్నిషన్, సో దాన్ని తీసేసినప్పుడు వాళ్ళు కొంతకాలం ఇంకా ఇదే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీలైనంత వరకు కంప్లీట్ రిమూవల్ చేయకుండా కేవలం ట్యూమర్ మాత్రమే రిమూవ్ చేయాలి అనేది మన టార్గెట్. దాన్నే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే ఎక్స్టెన్సివ్ సర్జరీస్ నుంచి లెసర్ సర్జరీస్ వైపుకి వెళ్తున్నాం. సో రీసెంట్ ట్రెండ్స్లో ఏంటంటే మోర్ మార్బిడ్ అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే పెద్ద ఆపరేషన్లు కాకుండా చిన్న ఆపరేషన్ల ద్వారా ఆర్గన్స్ని సేవ్ చేసుకుంటూ సర్జరీ చేయటం అనేది ప్రజెంట్ వే ఆఫ్ సర్జరీ అన్నమాట. సో దీనికి మనం చేయాలి అంటే మొత్తం బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా కేవలం గడ్డను మాత్రమే తీయగలగాలి అంటే మనం డయాగ్నోస్ చేసేది లేటర్ స్టేజెస్లో మన దేశంలో ఎస్పెషలీ ఉంది కాబట్టి ముందు ఈ పేషెంట్స్కి మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ మెడిసిన్స్ అంటే కీమోథెరపీ కానీ హార్మోన్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ మూడు రకాలుగా ఇస్తాము. సో మనకి పేషెంట్కు ఉన్న ట్యూమర్ టైప్ను బట్టి ఆ పేషెంట్కి ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలనా లేదు ఫస్ట్ ఇమ్యూనోథెరపీ అనేది ఇవ్వాలనా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత కొన్ని సైకిల్స్ నిర్ధారించినంత కీమోథెరపీ ఇచ్చి తర్వాత రీఅసెస్మెంట్ అనేది చేస్తాము. అప్పుడు ఆ ట్యూమర్ సైజ్ తగ్గినప్పుడు మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది చేసేదానికి వీలు పడుతుంది. సో ఈ న్యూ అడ్జువెంట్ ట్రీట్మెంట్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ స్టేజ్ని బట్టి రేడియేషన్ అవసరమైనప్పుడు రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి హార్మోన్ రిసెప్టర్స్ పాజిటివ్ ఉన్నప్పుడు 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఈ హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయటానికి కొంతమంది మహిళల్లో ఈ ఆస్టియోపోరోసిస్ అది రాకుండా ఉండటానికి అంటే ట్రీట్మెంట్ రిలేటెడ్ ఆస్టియోపోరోసిస్ రాకుండా ఉండటానికి ఎవ్రీ 6 మంత్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి బోన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఈ మూడు రకాల డివిజన్స్లో చేయడం జరుగుతుంది. ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్కి ఫాలో అప్ అనేది చాలా అవసరం. ఫాలో అప్ 2 కారణాల వల్ల అవసరం ఉంటుంది. ఒకటి, మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ కంప్లీట్గా పేషెంట్కి తగ్గాయా లేదా, ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గలేదు అంటే వాళ్ళు ఫాలో అప్కి వచ్చినప్పుడు మనం తగిన చర్యలు తీసుకోగలం. వాళ్ళని నార్మల్ లైఫ్ లీడ్ చేసేటట్లు చూడాలి అని అంటే మన ట్రీట్మెంట్ ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని కంప్లీట్గా క్లియర్ చేయాలి. అది నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు పేషెంట్కి ఉన్న స్టేజ్ ప్రకారము ఈ జబ్బు తిరగబడే అవకాశం ఉంటుంది. అంటే ఎర్లీ స్టేజెస్లో 10% ఉంటే థర్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి 40% ఛాన్స్ ఉంటుంది రికవర్ అయ్యేదా అంటే మళ్ళీ జబ్బు కనిపించడానికి. సో ఇది మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ఒకవేళ రెండవసారి పేషెంట్కి ప్రాబ్లం వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి అంటే పేషెంట్ కంటిన్యూస్గా ఫాలోఅప్లో ఉండాలి. ఈ ఫాలోఅప్ అప్ టు 5 ఇయర్స్ మేము అడ్వైజ్ చేస్తాము. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో జనరల్గా మనం ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ ప్రాబ్లమ్కి అనేది చూసాము. సో రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి దూరంగా ఉండడం మనం ముఖ్యంగా చేయవలసింది. సో దీనిలో ముఖ్యంగా మనం హెల్దీ లైఫ్ స్టైల్ చాయిసెస్కి రావాలి. హెల్దీ లైఫ్ స్టైల్లో నంబర్ 1 మనం ఫుడ్ ఏం తీసుకుంటున్నాము అనేది, మనం తీసుకునే ఆహారం అనేది మన ఆరోగ్యానికి అన్నిటికన్నా ముఖ్యమైనది.
సో బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేటప్పటికి జనరల్గా ఏం అడ్వైస్ చేస్తారు అంటే ఈ యానిమల్ బేస్డ్ ఫుడ్, అంటే అది మీట్ కావచ్చు, ఎగ్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఏదైనా ఈ యానిమల్ బేస్డ్ ఫుడ్ అనేది ఇట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. అందుకని యానిమల్ బేస్డ్ ఫుడ్ అవాయిడ్ చేసుకుని కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్కి మనం మారగలిగితే మన బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఒక 10% దాకా తగ్గుతుంది. సో అదేవిధంగా ఆల్కహాల్ అవాయిడ్ చేయటము, స్మోకింగ్ అలవాటు ఉంటే దాన్ని మానుకోవటము, యాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు జనరల్గా మేము ఇంట్లో పనులు చేస్తున్నాం కాబట్టి మాకు యాక్టివిటీ తగినంత ఉంది అని అనుకుంటుంటారు, అది ఒక అపోహ. జనరల్గా మన ఇంట్లో చేసుకునే యాక్టివిటీ వేరు, మనం ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. ఎవ్రీడే 45 minutes బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ లాంటివి చేయగలిగితే అట్లీస్ట్ 30 minutes అ డే ఫర్ 5 days అ వీక్ ఈజ్ మ్యాండేటరీ. అందరు లేడీస్ కూడా ఎక్సర్సైజ్ చేయాలి. స్టేయింగ్ యాక్టివ్ అనేది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని చాలా వరకు తగ్గిస్తుంది. సో స్టే యాక్టివ్, అవాయిడ్ దీస్ హ్యాబిట్స్, చేంజ్ ఓవర్ టు హెల్దీ లైఫ్ స్టైల్. సో ఇవి ముఖ్యంగా మనం అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొంతమంది మహిళలకి ఎవరికైతే ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉందో, ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ కుటుంబంలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వేరే రకమైన క్యాన్సర్స్ కానీ వాళ్ళు సఫర్ అయి ఉంటే, అలాంటి మహిళలకి ముందుగానే మనము కొన్ని టెస్ట్లు చేయడం ద్వారా, బ్లడ్ టెస్ట్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా అనేది ముందుగానే చెప్పగలం. అలాంటి రిస్క్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. వాళ్ళకి ఎక్కువ స్క్రీనింగ్ టెస్ట్ అవసరం. కొన్నిసార్లు వాళ్ళ జెనెటిక్ మేకప్ని బట్టి వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ మోర్ దెన్ 40% ఉంది. ఉదాహరణకి BRCA1 అండ్ BRCA2 మ్యూటెంట్స్ అంటాం. ఈ మ్యూటేషన్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి క్యాన్సర్ కానీ ఉంటే వాళ్ళకి ముందుగానే మనం ఈ బ్రెస్ట్ రిమూవల్ సర్జరీ కానీ, అదేవిధంగా గర్భసంచిని రిమూవ్ చేసే సర్జరీ కానీ క్యాన్సర్ రాకముందే చేసుకోమని అడ్వైస్ చేస్తాము. కొంతమందికి ప్రీ క్యాన్సరస్ కండిషన్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ కానీ కనుక్కుంటే, అంటే కార్సినోమా ఇన్సిటు అంటాము, వాళ్ళకి కొన్ని యాంటీఈస్ట్రోజెన్స్ అంటే టెమాక్సిఫెన్ లాంటి ట్యాబ్లెట్స్ ద్వారా ఇది క్యాన్సర్కి ప్రోగ్రెస్ కాకుండా ఉండేదానికి, అలాగే వాళ్ళకి సర్జరీ కానీ అవసరమైతే రేడియేషన్ కానీ ఈ ప్రీ క్యాన్సరస్ కండిషన్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్పెషల్ కండిషన్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ బ్రెస్ట్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా కాషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం హెల్దీ లైఫ్ స్టైల్ చాయిసెస్. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ప్రతి మహిళ ఏం చేయాలి అంటే, ఎవరైతే 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మంత్ చేసుకోవాలి. పీరియడ్స్ అయిన తర్వాత 5 to 7 days గ్యాప్ పెట్టుకుని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఇందాక మనం చూసిన లక్షణాలు ఏమాత్రము ఉన్నా కూడా భయపడకుండా ఫస్ట్ దానికి తగిన టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క లేడీ కూడా మ్యామోగ్రామ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ టైం చేసిన మ్యామోగ్రామ్ ఫైండింగ్స్ని పట్టుకొని వాళ్ళకి 1 ఇయర్కి ఒకసారి మ్యామోగ్రామ్ చేయాలనా లేదా కొంచెం డిలేడ్గా మ్యామోగ్రామ్ చేయగలమా అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. బట్ అట్లీస్ట్ స్క్రీనింగ్ షుడ్ స్టార్ట్ విత్ మ్యామోగ్రామ్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎర్లీ డయాగ్నోసిస్. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలిగితే మనం బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయగలం. సో ఇప్పటి వరకు మనం బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్, దాన్ని ఎలా కనుక్కోవాలి, దానికి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి చూసాము. మీకు ఎవరికైనా కూడా మనం చెప్పిన దానిలో ఏదైనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. దానికి అవసరమైన పరీక్షలు చేయించుకోండి. క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే క్యూరబుల్ కాబట్టి దీన్ని డిలే చేసుకోవడము, దాని మీద భయంతో టెస్టులు చేసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఎర్లీ డయాగ్నోసిస్ కోసం మా వంతు కృషి మేము చేస్తున్నాము, మీ వంతు మీరు చేయాలి. నమస్తే.